ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలవడంపై భారత్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్ చేతిలో ఓటమి తట్టుకోలేని అభిమానులు హరిద్వార్లో టీవీలు పగలగొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. చాలా చోట్ల క్రికెటర్ల ఫ్లెక్సీలను సైతం తగలబెట్టారు. ముఖ్యంగా పాక్ చేతిలో భారత్ దారుణంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాన్పూర్లో అభిమానులు క్రికెటర్ల దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు. క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభిమానులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్ల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్ లోని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నివాసం వద్ద సెక్యూరిటీని పెంచారు. ఆదివారం ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఏకపక్షంగా సాగిన పోరులో పాక్ ది పైచేయి అయింది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్పై 180 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.